श्रीमात्र नमः श्री त्रिमुख दुर्गा देवी नमः श्री अरुण आचल शिवरण आचल शिवरण आचल शिव द्वादश राशि इप्पुडु मनं सेप्टेंबर 1వ तारीख 15వ तारीख लोपु मकर राशि యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం। मकर राशि వారికి రాశాధిపతి ఉక్రిచ్చు ఉండడం వల్ల అనారోగ్య విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు। హెల్త్ విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు। కాబట్టి ఔషధ సేవ తప్పనిసరి అవ్వాల్సి వచ్చే అవకాశం అయితే ఉంది। అంటే ఏనా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, కొంచెం హెల్త్ విషయంలో చూపించుకోవడం, ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది। తర్వాత అలానే ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా భాగ్యంలో రవి భాగ్యంలోకి వచ్చేసరికి కుజబుద్ధులు ఉండడం, భాగ్యంలో కుజబుద్ధులు ఉండడం వల్ల తలకాయ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి। కుజబుద్ధులు ఎప్పుడైతే భాగ్యంలో ఉన్నారో కుటుంబ సంబంధించిన వ్యక్తులతో గొడవలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు। పని అనుకున్న పని త్వరగా జరగకపోవడానికి జరగదు, కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది। ఈ కార్యక్రమం అవుతుంది అన్న టైంలో అవపోవడం అంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు। పని విషయంలో కూడా ఒకటి రెండు సార్లు కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోవడమే మంచిది, అంటే వెళ్ళకుండా ఉండడమే మంచిది అని చెప్పవచ్చు। ఎందుకంటే పని విషయంలో కూడా కొంత ముందు జాగ్రత్తలు పాటించి ముందుకు వెళ్ళకపోవడం మంచిది। ఎందుకంటే ఈ రాశి వారికి సంబంధించిన కుజబుద్ధుల వల్ల కుజుడు అండ్ రవి కుజుడు బుధ వల్ల కొంత ఈ తలకాయ నొప్పులు అయితే ఎక్కువ ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు। తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా దశమ స్థానకారకుడైన శుక్రుడు భాగ్యంలో ఉండడం కొంత అదృష్టం, అంటే కొంత కలయిక ఉండే అవకాశం ఉంది। ధనం అనేది రావాల్సిన ధనం కానీ తర్వాత మీ దగ్గర రావాల్సిన డబ్బు కానీ ఏదైనా కాస్త మిగిలించుకుందాం అనుకుంటే మాత్రం ఈ టైం అనేది కొంత ఆ విషయంలో పాసిబుల్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు। సంతానానికి అధికంగా ఖర్చు పెట్టే అవకాశం కలిగి ఉంటారు। సంతాన విషయంలో కొంత వారికి ఎడ్యుకేషన్ కావచ్చు, సంతాన విషయంలో ఏదైనా కూడా కొంత ఖర్చు పెట్టడం, సంతాన విషయంలో ఎక్కువగా టెన్షన్ పడ్డా కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటారు। తర్వాత కొత్తగా ఏదైనా చేద్దాం చెయ్యాలి అనుకున్న విషయంలో, అంటే కొత్తగా చేద్దాం నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు కానీ నిర్ణయాత్మక విషయాల్లో చేద్దాం అనుకున్న విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు। తర్వాత ఎక్కువగా రిలేషన్షిప్ అంటే స్నేహబంధాలు కానీ స్నేహాలకు సంబంధించిన విషయాల్లో కానీ రిలేషన్షిప్ సంబంధించిన విషయాల్లో మాత్రం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు। స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా గోచరిత అనుకూలమైన ఫలితాలు అయితే లేవు, కొంచెం జాగ్రత్తలు ఉండండి। వైవాహిష్యులు కూడా కొంత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు। ఆ గొడవల్ని ఎక్కువగా బూచిక మాత్రం చూసుకోకండి, కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు। స్థిరాస్తులు సంబంధించినంత వరకు కూడా అనుకూలమైన ఫలితాలు లేవు, ఎక్కువగా భూమి స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారస్తులకి మాత్రం కొంచెం గడ్డు కాలం అంటే కొంత ఇబ్బంది కలిగించడానికి కొంత ప్రాబ్లం అవడానికి అవకాశం కలిగి ఉంటారు। స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారస్తులకు మాత్రం ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉండే అవకాశం కలిగి ఉంటారు। పొలిటికల్ రంగాల వారికి మాత్రం కొంత అనుకూలమైన ఫలితాలు లేకపోక పొలిటికల్ రంగాల వారికి కూడా చికాకులు ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు। వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.